టాప్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ నారాయణరావు గారి సన్మానానికి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు. వారిని సన్మానించుకోవడం మనకెంతో గర్వకారణం. ఒక సాధారణమైన మెకానిక్ గా జీవితం ప్రారంభించిన మన నారాయణరావు గారు ఈనాడు మనందరం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారు. అందుకు కారణం ఆయన అలుపెరుగని శ్రమ, కృషి, దీక్ష, పట్టుదల. ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త శర్మగారు నారాయణరావు గారిని మాలతో సత్కరిస్తారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం నా కృషి ఒక్కటే కాదు, నాకు అండదండగా ఉండి నాకు సహకరించిన నా కుటుంబం. థ్యాంక్ యూ. ఈ విజయంలో వారికి కూడా భాగం ఉంది, అందుకే వారిని మీకు ఈ స్క్రీన్ మీద పరిచయం చేయబోతున్నాను. ఈవిడ నా భార్య కమల, తనకి సంసారం తప్పితే వేరే ధ్యాసే లేదు. వీడు మా పెద్దబ్బాయి శేఖర్, ఎంటెక్ చదివి బీహెచ్ఎల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి నా కోడలకు ఇష్టమేంటి, కోడలే కాదు నా మేనకోడలు కూడా. ఈ అమ్మాయి నా ఒక్కగానొక్క కూతురు సురేఖ. రావే, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు పోయిన వారం దోశలకిచ్చావే బియ్యం, ఆ బియ్యమే బాగాలేదమ్మా. అయ్యో, ఇప్పుడు మంచి ఇస్తానులే. అమ్మా బాయ్, మళ్ళీ వచ్చే వారం వస్తాను. ఆ వెనకాల వచ్చేది మా అల్లుడు గారు. అలా సామాన్లు మోసుకొస్తున్నాడని నేను తక్కువ అంచనా వేయద్దు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వాడు నా మనవడు చింటూ, నా కూతురు కొడుకు, మా ఇంట్లోనే ఉంటాడు. అంకుల్, అంకుల్, మీ వాడిని బాగా చదివించండి. ఎందుకురా? వాడు బాగా చదివితేనే కదా వాడి దాంట్లో చూసి నేను కాపీ కొట్టి పాస్ అయ్యేది. కొంచెం యాక్టివ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ. సార్, ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఆయనకి ఇంకో కొడుకు ఉన్నాడు, రాబోయే షార్ట్స్ అతనికి సంబంధించినవే. అదేం లేదు. అయితే కంటిన్యూ చేయండి. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? కంటిన్యూ చేయండి. ఎందుకంటే వాడి సంగతి తెలిస్తే ఈయన పరుగు పోతుంది. ఆన్ చేయవయ్యా. చూడటానికి మంచివాళ్ళే కనిపిస్తున్నాడు, పక్క వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నాడు. మొత్తం చూడండి సార్. కంటిన్యూ మిస్టర్ నారాయణ. నేను మిమ్మల్ని రెస్టారెంట్ నుంచి ఫాలో చేస్తున్నాను. మీరు అమ్మాయికి హెల్ప్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చారు. మరి అమ్మాయి బ్యాగ్? ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఏమో చూడండి. మరి దొంగ వాడేనా? మామా, టికెట్స్ ఓకే. ఒరే, మీరందరూ ఒకే టీమా? ఎందుకలా? ఆ హోటల్లో తిన బిల్లు 3,500. మీ బాబు కడతాడా? ఏంటన్నారా, ఎంత షాక్ ఇచ్చావు? క్రైమ్ వాచ్ చూస్తూ విని కన్నావా? నీకు ఇటువంటి కొడుక? ఏనమ్మి, ఫారిన్ కార్లు మేము రిపేర్కి ఇస్తే ఈయన గారి కొడుకు సొంత కార్లో ఫ్రెండ్స్ ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. చూసేవాళ్ళు వాడి కార్ ఏదో మేము వాడుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏమయ్యా, సొంత కొడుకునే కంట్రోల్లో పెట్టుకోలేని నీకు మెళ్ళో ఆ దండ ఎందుకు? సన్మానం ఎందుకు? క్యాన్సిల్. సార్, నాకు 4 కూతుళ్ళు, వీడు వీడి కోతి బ్యాచ్ చేసి అల్లరి తట్టుకోలేక నేను ఏరియానే మార్చేశాను సార్. స్టాండ్ అప్. ఆల్రెడీ స్టాండింగ్ లోనే ఉన్నాను కదండి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. అవునా, కోర్ట్ క్యాన్సిల్. టై క్యాన్సిల్. షర్ట్ క్యాన్సిల్. ప్యాంట్ క్యాన్సిల్. డ్రైయర్ క్యాన్సిల్. అమ్మాయ్యా, బట్టలన్నీ ఒంటి మీద ఉన్నాయే. ఈయన గారి కొడుకు సొంత కారులో ఫ్రెండ్స్ ని ఎక్కించుకొని పోజు కొడుతూ తిరుగుతుంటాడు. అమ్మో, ఆయన సర్వీసింగ్ బండిచ్చారు కదా. అమ్మయ్యా, కారు ఉంది. కమలా, కమలా, నీ కొడుకు కోతి ఎక్కడ? ప్రశాంతంగా నేను పూజ చేసుకుంటుంటే నా మూడు ఎందుకు చెడగొడతారు? ముందు మీరు స్నానం చేసి వర్క్షాప్ వెళ్లే పని చూడండి. ఇలా 7 లేసి వెళ్తే బాగుపడినట్టే. కళ్ళలో నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానే. ఉప్మా ఎలా ఉంది? అదిరింది. ఇంకొంచెం పోయి. పోయ్యాలా? గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్. ఏంటి నాన్న అలవనా? అవును, నీ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేసేది ఈ రోజేగా. అదే నా టెన్షన్ గా ఉంది. టెన్షన్? అదే అదే, మన అరవింద్ గారి గురించి. నేను నిద్రపోతుండగా బయట పెట్టిన కారు వాడు తీసుకుపోయాడేమో అని భయపడ్డాను. ఎందుకు నాన్న భయం? అది మామూలు కారు కాదురా. సెకండ్ హ్యాండా? నోర్మల్. అది కొత్త బెంజ్ కారు, జెట్ స్పీడ్ లో పెడుతుంది. దాని ఖరీదు ఎంత అనుకున్నావు? 50 లక్షలు. అసలే దాని ఓనర్ భయపడుతూ నాకు సర్వీసింగ్ ఇచ్చాడు. దాన్ని తిరిగి పూలు అప్పచెప్పాలి. అంత కాస్ట్లీ కారు అరవింద్ గారికి దొరికితే ఇంకేమన్నా ఉందా? పాత సామాన్లు అమ్మేసిండే.
మీరు త్వరగా స్నానం చేస్తారండి మావయ్య, టిఫిన్ చేద్దరు గాని. అలాగే అలాగే. అవును, నా మనవడు ఎక్కడ? ఇక్కడ ఉన్నాను తాతయ్య, టీవీ నేసి చూస్తున్నా. వెరీ గుడ్. ఆంధ్రపిల్ల ఏ జెటక్స్ ఛానల్ లో చూడకుండా న్యూస్ ఛానల్ చూడాలని ఎందుకు అనిపించిందిరా నీకు? వాతావరణంలో వర్షం వస్తుందని అంటున్నారు, లీవ్ ఇస్తే టీవీలో చెప్తారుగా అందుకే. అమ్మా ఎక్కడున్నావురా? చీటాలు వేసిందా? నువ్వు త్వరగా రా. ఓకే ఓకే వస్తున్నా. మన ఏరియా టాప్ 10 ఫిగర్స్ అని వాడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చూడండి రా. ఆఫ్టర్ ఆల్, ఒక మెకానిక్ కొడుకు రోజుకో కార్ లో పూటకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తుంటే నా బ్లడ్ యాసిడ్ లా కాలిపోతుంది. కూల్ మామా కూల్, కొడుకు ఎప్పుడోసారి దొరకపోడు. ఎవరే తలపేసింది కమలా? వచ్చా కమలా, తలపేయండి రా. అమ్మో జెర్రీ, జెర్రీ వస్తున్నా వస్తున్నాను. ఎక్కడ మామయ్య? జెర్రీ జెర్రీ మాట్లాడచ్చు, ముందు తలుపు గడేసింది ఎవరు అది చెప్పు. ఒరే పనికి మాలిన వెళ్ళా, బుద్ధి లేదు, నువ్వు చేస్తున్న పని ఏంట్రా? గాలి తిరుగు. హలో, మెకానిక్ నారాయణ గారు ఇల్లేనా? నేనే, చెప్పండి. సార్, మేము ఎల్ఎన్టీ కంపెనీ నుండి మాట్లాడుతున్నాం. మా కంపెనీకి సంబంధించిన 50 కార్లు మీ సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి మేడం, ఇంకోసారి చెప్పండి. అదేనండి, మా 50 కార్లు మీ సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలనుకుంటున్నాం. 50 కార్లా? ఏంటి, మా కంపెనీ గురించి మీకు ఎలా తెలుసండి? మళ్ళీ వారండి, మీ సర్వీసింగ్ సెంటర్ సిటీలో చాలా ఫేమస్, మీకు తెలీదా? తెలీదండి. తెలుసండి, ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు ఒక కార్ సర్వీసింగ్ ఎంత చార్జ్ చేస్తారు? ఎంత అండి? 500. 500? 50 × 500 అంటే 25,000. 50,000 తీసుకోండి. మీకు చెక్ కావాలా క్యాష్ కావాలా? ఇస్తే 2 తీసుకుంటానండి. మేము కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. అబ్బాయి, నా ఉద్దేశం అది కదండి, చెక్ అయినా పర్వాలేదు క్యాష్ అయినా పర్వాలేదు అంటున్నాను. అయితే క్యాషే తీసుకోండి. 25,000 క్యాషే? ఇదంతా నిజమేనా మేడం? నిజం కాకపోతే మీరు ఏమైనా మా మామగారు జోక్ చేయడానికి? అలా కాదు. అవును, ఇంతకీ కార్లు ఇప్పుడు పంపిస్తారు? కొన్న తర్వాత. కాదు కాదు, ఇంకో 50 కార్లు కొందాం అనుకుంటున్నాం, అవన్నీ కలిపి పంపిస్తాం. థాంక్స్ మేడం. మనకి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి బ్రహ్మాండమైన ఆర్డర్ వచ్చిందిరా. నీ కష్టం వేస్ట్ అవ్వలేదు నానా, ఇక సిటీలో ఉన్న ఆర్డర్లన్నీ మనవే, మనం త్వరలోనే రిచెస్ట్ ఫ్యామిలీ అయిపోతాం. రే ఆబరా రే, నానా ఫోన్ రాకముందు నువ్వు వీడిని తిడుతున్నా నానా. కారు ఖరీదు 50 లక్షలు కదూ. ఆపండి, నేనేం కారు తీసుకెళ్లి ఊర్లో బలాదూరు తిరగట్లేదు. కార్లో ఎక్కిన ప్రతి మనిషి దగ్గర 50 రూపాయలు వసూలు చేసి రోజుకి 500 సంపాదిస్తున్నాను. ఆ డబ్బులు తెచ్చి అమ్మ చేతికే ఇస్తున్నాను. ఏంటే, నీకు డైలీ 500 రూపాయలు ఇస్తున్నాను వీడు, అంటే నెలకు 15,000 రూపాయలు. ఏం చేస్తున్నావు ఆ డబ్బంతా? ఏంటి అత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఆ డబ్బులతో మామగారు పేరిట వెంకటేశ్వర స్వామికి 1,000 నామాలు పూజ చేయిస్తున్నారు కదా. అందుకే మనకి 50 కార్లు వచ్చాయి. మాకు బాధ్యతలు తెలుసు. ఏంట్రా జోకులు, ఫిట్టింగ్లు పెట్టడం తప్ప వేరే పని లేదా? వెళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. కానీ కానీ ఏంటి, ఆడ మీద ఎగురుతావు? ఎవరి కారు మీద డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గులేదు? నానా, నన్ను ఇలా తిట్టావంటే ఇంట్లో నుంచి పారిపోతాను. పారిపోతే ఇక్కడ బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు పెట్టుకు, నేను పారిపోయేది ఆ బెంజి కారులోనేగా. ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈ రోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్ లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికి హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ జానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే, జాగింగ్ వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమి, రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు, నేను ఎప్పుడు మా పీటర్ తోనే జాగింగ్ వస్తా. రాస్కెల్ ఈ రోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్ లా ఉన్నానా? అచ్చు అలాగే ఉన్నావు, కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్క బిస్కెట్. ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? నిన్ను
నాలుగు ఐదు ఆరు రే, వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎలా, నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావురా నువ్వు? నేను నా పిల్లానికి కరెంట్ బిల్ ఇవ్వడానికి భయపడతాను? లవ్ లెటర్ ఇస్తావురా, లవ్ లెటర్. జాగ్రత్త, సరే సార్, చచ్చిపోతావు. మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపడ్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిటవుకురా. సరే, డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే, ఏంట్రా సరి, నేనంతా చూసేసాను రా. బాబు, వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడటానికి వీల్లేదు. పక్కనే ఉన్న ఆడిటోరియం లో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి. అదేంటి, మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్ కి ఎవరిని రానివ్వద్దు అన్నారు. అదేనా బిస్కెట్ పార్టీ అంటే క్రీడేనా? ఎవర్రా మీరు? సెలబ్రిటీ ఫిగర్స్. యూనో, ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులు. ఏ అటకారమా? యా, అవును. ప్లే గ్రౌండ్ లో ఆడకూడదు అని ఆర్డర్ వేసావంట? వేశాను. ఓ, మెడిటేషన్ క్లాస్ నడిపించేద్దామనే? నడిపిస్తే మీరేం చేయగలరా, పీకుతారా? డార్లింగ్, నేను బిస్కెట్ తెస్తాను. ఈ రోజు వద్దులే. నో నో నో, బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్. రోజు తింటున్నాను కదమ్మా, ఈ రోజు వద్దులే. తినాలి, ఓకే. రే, వీ డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడ్రా. వీళ్ళకెలా తెలిసింది? ఇది చాలు రాజా, నేను ఊరంత మొయడానికి. మెడిటేషన్ క్లాస్ జరిగిందో, అయిపోతావు. రే, పదండ్రా. ఆ సెక్రటరీకి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ చేశాడు, చూసావా? ఏ గణేష్, మీ అమ్మ నాన్న వస్తున్నారు. నా కొడుకు చూసారా, ఎంత బుద్ధిమంతులు అయిపోయారో. నా బంగారమే, నాకెంతో సంతోషంగా ఉందిరా. యోగా నేర్చుకుంటున్నా అమ్మా? అవునమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఏ నేను మా అమ్మ పోలిక, అందుకే నేనంటే మూర్చి. ఏయ్, ఇటు రారా. నువ్వెళ్ళు. ఏయ్, ఇటు రారా. రే, ఈ జుబ్బా ఏంటి, అవతారం ఏంట్రా? ఇది వేసుకుంటేనే మెడిటేషన్ క్లాస్ కి అలౌ చేస్తారు. మెడిటేషన్ అంటే ఏంట్రా? మెడిటేషన్ అంటే దుష్టంతో ఒక దగ్గర పెట్టి. ఎక్కడ, అమ్మాయి దగ్గర? ఆగరా, గురుగారు చెప్తున్నారుగా, మీరు కానీ సార్. ఊపిరి పీచి నెమ్మదిగా వదలాలి. ఇది మనం ఇప్పుడు చేసేది అదే కదరా. అవును, అందుకే మీకేం చెప్పనన్నది. మెడిటేషన్ కావాలరా? నించక్కడ. యారా, మమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కడ వెళ్ళిపోదాం అనుకున్నారా? నీ అబ్బాయి యోగా యోగులు ఏం చేస్తారా? మా షెడ్ లో సైలెన్సర్ బీకేసిన బైక్ ఒకటి ఉంది, అది తెచ్చి బై బై మన రౌండ్ మీద రౌండ్ కొట్టాం అనుకో, మెడిటేషన్ క్లాస్ జరుగుద్దా. మెడిటేషన్ క్లాస్ ఎక్కడ? అక్కడ ఉంది. మెడిటేషన్? ఏంటి అవతారం, ఎక్కడికి? మెడిటేషన్ క్లాస్ కి వెళ్తున్నానమ్మా. దానికి మీ నాన్న జుబ్బానే కావాల్సి వచ్చిందా? ఇప్పుడు ముఖ్యం నాన్న కాదు, జుబ్బా. ఏమైంది వీడికి? వీడు ఇంకా రాలేదేంట్రా. అవునా? బైక్ అవును, సైలెన్సర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏమైపోయాడ్రా? ఎవర్రా మన ఏరియాలో చాచా నెహ్రూలా తిరుగుతున్నాడు? మన అరవింద్ రా. అవునరా అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ అరవింద్. బాయ్ బాయ్. నేను చాలా విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటాను తెలుసా మీకు. ఎస్ అగవాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, హలో. గో ఇన్సైడ్. ఈ డఫా గార్డ్ ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి,
మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషన్ వీడి గురించి ఎవడికి తెలీదు? ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్ లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క, మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ వన్ గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉంది. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో. వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా ఇద్దండి. అయ్యింది. ఏమైంది? నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి విని గట్టిగా కౌగిలించుకొని కూర్చుంది. చివరిగా ఎవరు చూసేవారు అనుకున్నావు? నేను అలా అనుకున్నా. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా మా అమ్మాయి? అవును. చూసావా అమ్మాయి? ఈ దరిద్ర కళ్ళల్లో పడింది. కళ్ళు ఎర్రబడి ఆనందంగా ఉంటాం, శాంతివంతమైన జీవనం గడుపుతాం. పరిశుభ్రమైన వస్త్రం ధరించి ఉన్నారు. రెండు చేతులు వాయుండి, వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా చాలా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు తీసుకోండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. సార్, నన్ను ఎందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకునేవండి. సార్, వీడు ధ్యానం తర్వాత మనం సూక్ష్మ యోగా క్రియలు స్లోలీ క్లోజ్ యువర్ చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి. నన్ను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమని అది ఇంకా రాలేదేంటి? హలో. అరే అరే అరే, అదురుగడ, దానిపడే నాకారే తెలిసిన వేడ, అదురుగడ. ఎవరు చూడలేదు కదా. హాయ్, ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ధనలక్ష్మి కదా, మెడిటేషన్ క్లాస్ లో తెలుసుకున్నాను. వాట్ ఏ నైస్ నేమ్. రే చెప్తున్నా ఇలా ఏంట్రా, అది రష్ ఏంట్రా, చెప్పుతో కొడతాన్రా. అసలు నువ్వేమనుకుంటున్నావురా, అమ్మాయిలు కనపడితే చాకు ఉప్పుకుంటూ తిరగడమే నీ అబ్బా? నీ పని చెప్తాను రారా, నాకెక్కడ పోతావులే, వస్తా కూడా అప్పుడు చూస్తానరా నీ సంగతి. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళు నన్ను తిడుతున్నట్టు అనిపించింది కదూ, నాకు అలానే అనిపించింది. ఇండీసెంట్ ఫెలోస్. హలో, ఎక్కడున్నావే?
నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దు, ఏ పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే మరి, నువ్వు వచ్చేటప్పుడు మూన్ లైట్ రెస్టారెంట్ లో ఏమైనా తినడానికి తీసుకురావా. మూన్ లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ స్టాండ్లోనే. రెస్టారెంట్ పార్సల్ తీసుకొని తొందరగా ఇంటికొచ్చేయ్. ఓకే, బై బై. అమ్మయ్య అసలు ఏగలు దొల్కుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటి మాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం? ఏం కావాలి మేడం? వన్ వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్ లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంది. ఓరా, అయితే పెప్సీ చాలు. ఓకే మేడం, మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామయ్యా, ముందు ధనాకి తీసురా. ఊరికే ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి, అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్ యునో, మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకెలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదూ. ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతు ఇంటికి వచ్చాను. ఓ, నీతువా? తెలుసా మీరు? నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి. సింపుల్ గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, బోర్న్ ఇన్ 1984 సెప్టెంబర్ 4. మై ఫాదర్ హ్యావ్ యునో వెరీ ఫేమస్ గుడ్ మెకానిక్ షాప్. మై మదర్ కిచెన్ వైఫ్. మై బ్రదర్ బెల్ చీఫ్ ఇంజనీర్. మేము ఉండేది హెచ్ బ్లాక్. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అందుకే సరదా సరదాగా చదువు పూర్తి చేసుకుని. ఏంట్రా గడ్డ కింద పిక్కేది? అందుకని చెప్పేయగలరా? కొట్టేదనుకో. ఏంటి బా చూపు. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్, యూ యూ కమ్ హియర్. మైషెల్, యా కమ్, కమ్ సార్, కమ్. మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారంటండి. నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లాస్మేట్? ఆమె పేరు? పేరు ఏం చేద్దాం, మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో డైవర్ట్ అవుతుంది. 4th స్టాండర్డ్. ఆ తర్వాత? పెళ్లిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాగా అప్పుడే వెళ్ళిపోతానంటారంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే సరే బాయ్. ఏమైందిరా? ఒరే అరవింద్, బావా బామతే, బావా బామతే, బావా బామతే, బావా బామతే. హాయ్ 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 టు మై సిస్టర్స్ ఫ్యామిలీ. ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాను మామయ్య. అంతా బాగున్నారా? ఒక నిమిషం కాఫీ తెస్తాను. అబ్బే వద్దు అత్తయ్య. ఏ బూస్ట్ కావాలి? బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ మామయ్య. సీక్రెట్స్ బయట చెప్పు. వాట్స్ దిస్ బ్లడీ నాన్సెన్స్? ఏంటిది ఫర్నిచర్? ఏంటి హాల్? ఏంటి చీప్ గా? చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఉండాల్సింది ఎలాగైనా. అటు సైడ్ ప్లాస్మా టీవీ, ఇటు సైడ్ 5.1 సరౌండ్ సిస్టమ్, స్టాన్లెస్ సోఫాస్, ఓ గ్లాస్ డైనింగ్ టేబుల్, ఓ కాస్ట్లీ కార్పెట్ ఉంటే ఎలా ఉంటది? 50,000 అప్పు ఉంటుంది. ఏం మారుతున్నారండి మీరు? 50,000 ఎన్ని వచ్చాయా? మినిమం 100,000 అవుతుంది. 100,000 ఎక్కడ దమ్మంట? మీకు 100,000 కావాలంతే కదా. ఇంకా చాలా సంతోషంగా బతుకుతున్నాను రా ప్లీజ్. ఆ 100,000 చూపెట్టి నా జీవితాన్ని నాశనం చేయకురా ప్లీజ్. వద్దు, నేను ఆ 100,000 నీ దగ్గర 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్లీజ్. అవి నాకు మళ్ళీ చూపెట్టకు దయచేసి ప్లీజ్. ఏం చేయమంటావు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు బూస్ తాగితే మటుకు ట్రైన్ లేట్ అయిపోతుంది, వెంటనే. అబ్బే ఏం లేదు మామయ్య, జస్ట్ అన్న చెల్లం ఏదో మాట్లాడుకుంటున్నాను. హలో నీతు, ఏం చేస్తున్నావే? ఈ కిచెన్ లో ఏది ఎక్కడుందో తెలియట్లేదు, నీకెందుకు ఇవన్నీ? వంట నేను వచ్చి చేస్తానుగా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఐసీయూ ఎక్కడ? రైట్ సైడ్ లో. సిస్టర్ నీతు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదమ్మా, కాసేపట్లో రూమ్ లో షిఫ్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. మా నీతుని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు? మేమేనండి. చాలా థ్యాంక్స్ అండి.
అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంటా? ఈవ్టీజింగ్ అండి ఇది. ఎవరు చేశారో తెలుసా? పర్వాలేదు చెప్పండి. నేను చెప్తే మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు, ఆ తర్వాత మేము ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాం, అసలే వాళ్ళకి మాకు పడదు. ప్లీజ్ ఎవరు చెప్పండి ఈ విషయం. మేము చెప్పినట్టు ఎవరికి చెప్పనంటే? చెప్పను, ఎవరో చెప్పండి. హెచ్ బ్లాక్ లో ఉండే అరవింద్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గణేష్, రాజ్బాబు, కర్రరాజు, బాబీ, ఆ బ్యాచ్ అండి. ఏంట్రా మామ అరవింద్ గారిని అలా ఇరికించావు? నేను మాత్రం అనుకున్నానంటే, సడన్ గా ఐడియా వచ్చింది, ఎప్పటి నుంచో వాడి మీద కడుపుమంట, ఈ రోజు తీరబోతుంది. మీలో అరవింద్ ఎవర్రా? నేనే. ఏంట్రా నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా? ఈవ్టీజింగ్ చేస్తున్నావట, నీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది తెలుసా? హాస్పిటలా? ఏంట్రా ఏం తెలియనట్టు? సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్కా పట్టుకుంటారా? నీ పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా, తీసుకెళ్ళండి. నీ పేరేంట్రా? రాజుబాబు సార్. నీ పేరేంట్రా? వెంకటేష్. నీ పేరే? గణేష్. నీ పేరేంట్రా? టేక్ దెమ్ అవే. రేయ్ సార్. ఏంట్రా ఇంత జరుగుతోంది? కూల్ గా తింటూ కూర్చున్నాడు ఎవడ వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఏంటి ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? అవును. ఏ యూటీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు? నేను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు, వాళ్ళు హెల్త్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు. ఏమైంది? ఈ ఏరియాలో రెండు గ్యాంగులు ఉన్నాయి, ఒకళ్ళంటే ఒకరికి పడదు, అందుకే యూటీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు. పోలీసులు వాళ్ళని కుమ్మేశారు. అయ్యో ఆ తర్వాత ఏమైందో తెలుసా? చూడు పాప, వీళ్ళలో ఎవడు ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు, తీసుకెళ్లి నాడాలు కొట్టించేస్తాం. ఏడాల నుంచి వెళ్ళండి, వెళ్ళి మీ అసహ్యమైన ముఖాన్ని పాపకు చూపించండి. కమ్ ఆన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాపా షట్ అప్. ఏంటి సార్ ఈ హెరాస్మెంట్? నేను యూటిజం చేశానని మీకేమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ, స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం, యూత్ ని లాఠీతో లూటీ చేశారు, మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్ల గుల్లగా దిప్పిస్తా. మా మామయ్య ఎమ్మెల్యే. ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది, ఎక్కడుంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనిషి గాయపడింది, ఎవరో అపచిత్రాలు, ఎక్కడుంటుంది, ఏ ఊరు? అడగండి, దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్టుకి, కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి. కమాన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదు మా మామయ్య ఎమ్మెల్యే తెలుసుగా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆఫీస్ పడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను, కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరు ఎవ్వరూ గుర్తుండరు. ఏ? షీఈస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ అమ్నీషియా. మా మామయ్య ఎమ్మెల్యే. నీ అప్ప ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు, నాన్ సెన్స్. పాపా తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారు కి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు, కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమి గుర్తుండడం లేదండి. అలాగా డిసెంబర్ 14 తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి, కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్ది అంటున్నావు, మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది? ఆహా, ఏం తెలివితేటలండి. ఇంట్రా గజనీసిమాలా ఉంది. లేదండి, ఆ కథలో సూర్య పావు గంటకోసారి మర్చిపోతుంటాడు కదండి, కానీ ఈ కథలో రోజుకు ఒక్కసారి మర్చిపోతుందండి. కదండి? ఆ కథ కదండి, నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలుకి తీసారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా?
వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, ఒట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది. కుజ్జు చూడు ఎలా కారుతుందో. అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా. నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్, మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా. తెలుసండి. జాగ్రత్త రండిరా. ఎక్స్రే. ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా, పెట్టక్కడ. అందుకే నీకు ముందే చెప్తున్నాను, ఇక మీదట నువ్వు అనవసరంగా ఎవరితో మాట్లాడుకు. ఒకవేళ మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళెవరో తెలియనట్టు నటించాలి. ముఖ్యంగా ఈ కాలనీ కుర్రాలతో. వాళ్ళకి గనక మనం అబద్ధం చెప్పామని తెలిసిందో అంతే. బీ కేర్ఫుల్ ఓకే. ధనా, చెప్పింది గుర్తుందిగా, మెడిటేషన్ క్లాస్ అవ్వగానే తిన్నగా ఇంటికి వచ్చే, మధ్యలో ఎవరితో మాట్లాడుకో. ధనా ఇద్రా. ఏంటి, నిన్న హాస్పిటల్లో గ్యాంగ్ వచ్చి గొడవ చేశారని చెప్పానుగా. ఆ గ్యాంగ్ లో నెంబర్ వన్ బొగ్గడు వీడే. వీడా? పెద్ద నసగాడు. నిన్న నా దగ్గరకు వచ్చి చెత్త వాగుడు వాగి అయ్యో హాఫ్ అన్ అవర్ నా బ్రెయిన్ తినేశాడు. అమ్మో, వీడితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడి ముందు నీకు మెమరీ లాస్ ఉన్నట్టు బిహేవ్ చేయి. అన్ని మర్చిపోయినట్టు ప్రవర్తించు. ఓకే. నేనే మెమరీ లాస్ పేషెంట్ అని అతనికి తెలియదుగా. అవన్నీ నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి గారు. ఎంతసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? నా కోసం మీరెందుకు వెయిట్ చేయడం? ఎవరు మీరు? అదేంటండి, నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నారండి. మీరేంటి? నేనెవరో తెలిసినట్టు మాట్లాడుతున్నారు. వాట్ ఏ ఫనీ యునో. ఏంటి ధనా, నిన్నే కదా మనం రెస్టారెంట్ లో జాలీగా మాట్లాడుకున్నాం. నా ఫ్రెండ్ నా గురించి అంత గొప్పగా చెప్పాడు, నేను గడిపిగుతానని. షట్ అప్. ఏంటి న్యూసెన్స్? నువ్వెవరో నాకు తెలీదు. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓకే ఇడియట్. నాన్సెన్స్. హలో, నిన్న మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయే. చెప్పానుగా ఆ అమ్మాయి యాక్సిడెంట్ స్టోరీ. ధనలక్ష్మి అమ్నీషియా. పాపా ఆ లెక్కలో, నిన్న మాట్లాడిన ఊసులు ఈరోజు మర్చిపోతుందా? అవును మర్చిపోయిందిగా. ఈరోజు మాట్లాడిన ఊసులు రేపు మర్చిపోతుందా? ఆయ్, ఈరోజు మాట్లాడిన సన్నివేశాలు ఫోటో తీసి రేపు చూపిస్తే చెప్పు తెగుద్ది. తనకు గనక ఆ వ్యాధి ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారనే విషయం గుర్తుకొస్తుంది. అప్పుడు తన ప్రాణానికే ప్రమాదం. ఏంటండి మీరు ఎలా భయపెడతారు? కూల్ కూల్, నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? తప్పుగా అనుకోకు పాప, ధనా నిన్న నాతో చాలా బాగా మాట్లాడి. ఇదిగో చూడు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వేదేదో ఊహించుకుని ధనలక్ష్మి వెంట పడటం అంత మంచిది కాదు. ఇవాటి నుంచి నువ్వు ధనలక్ష్మిని మర్చిపోవాలి. ఇక మీదట ధనలక్ష్మికి నీ వల్ల ఏమైనా జరిగిందని నాకు తెలియాలి. నిన్ను ఊరికే వదలను. బాయ్. నా మాట విని చూడండి సార్ ఎలా చేశారు. అలా చూస్తున్నాడంటే చూడటానికి పోలీసులో ఉన్నాడు. ఆ ఎవడైతే నాకండి. ఎక్స్క్యూజ్ మీ, ధనలక్ష్మి మీరు? అడగజని. ఐఎమ్ అరవింద్. చాలా మంచి పని చేశారు. ఫోన్లే.
ఇంట్లో దానా కనిపిస్తావు మురిపిస్తా నువ్వు ఒట్టి వేస్ట్ పిలవిరా. అదేంట్రా? లేకపోతే ఏంట్రా, ఆ అమ్మాయిగా తనకు తానుగా వచ్చి పరిచయం చేసుకుంది. అవును, వెంటనే నువ్వు మాట మాట కలిపి డామ్ డిష్ డకార్ అంటూ స్టైల్ గా మాట్లాడి నీ టాలెంట్ తో హ్యాపీగా బైక్ ఎక్కించుకొని ఊరంతా తిరగొచ్చుగా. ఓకే, నువ్వు చెప్పినట్టు నా టాలెంట్ తో బైక్ మీద ఆ అమ్మాయి నేను రోజంతా తిప్పా అనుకో, ఏంటి లాభం? మర్నాటికి మళ్ళీ అమ్మాయి నన్ను మర్చిపోతుందిగా. మంచిదే కదరా, మళ్ళీ రేపు అమ్మాయి ముందు అలాంటి ఉండకుండా కాపాడు. ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నేను పరిచయం చేసుకుంటుంది, అదేగా తన క్యారెక్టర్. వావ్, రోజు అలాంటి వాడిని ఒకరిని కాపాడితే ఆ అమ్మాయి వెంట తిరగొచ్చు. ఆహాహా, ఏం చెప్పావురా, బానే ఉంది గానీ అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇది ఒక పెద్ద ప్రాబ్లమా? మన బ్యాచ్ లో ఎవడో కూడా అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది. మన బ్యాచ్ లో అలాంటి ఫేస్ ఎవరికి? మిమ్మల్ని చంపస్తాను చూసుకున్నారా? అందుకేగా చెప్తున్నా, చెప్పేరా. మన గణేష్ చేయమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని టాలెంట్ లో గాని పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్. అరవింద్ అవునా కదా? అవుననుకో, అందుకే చెప్తున్నా ఆ వేషం నువ్వే వేయాలి. నీ మీద వీలే బెటర్ కదరా, తడిగొడితో తాడుదీ. నువ్వు వేషం వేయవా? ఏనో సర్లే వేయకు. నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్ తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5,000 అడిగావు కదా, ఆ డబ్బా ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్ట్. అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే, ఇప్పుడు ఏం చేయాలరా? అరవింద్ నేనే వేస్తాను, ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను. ఆహా, నువ్వురా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్. ఇప్పుడు ఏమైందని అందరూ ఇంత డల్గా ఉన్నారు? మనం ఆడిన డ్రామా దానికి తెలిసిపోయింది, ఇప్పుడు నా మొహం ఎలా చూపించాలరా? ఆ అమ్మాయికి ఈరోజు జరిగింది రేపు గుర్తుండదుగా. ఏమైంది కరెక్ట్ కదా? ఆహా, ఏం తెలివి ఏం తెలివి. ఇక చూడరా రేపటి నుంచి అమ్మాయిని ఎలా పరిచయం చేసుకో. ఏంట్రా నిన్నటి అడిగానుకో, పడి పడి నవ్వుతావే. ఏంట్రది వదిలే. అరే నాకు కామెడీ సెన్స్ ఉంది, నేను నవ్వుతాను చెప్పు. చెప్పరా? నాకు 500 కావాలి. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ, ఈ ఒకసారికి ఇవ్వే అమ్మమ్మ. ఈరోజు మన టైమే బాగున్నట్లేదు. నువ్వు వాళ్ళ ఖాళీగా తిరగకుండా స్కూల్ కి వెళ్తున్నావని పాకెట్ మనీ ఇస్తే అది కాస్త వాడి మొహాన్ని కొడతావా? నిన్ను అమ్మమ్మ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకు, ఇప్పుడు మామయ్యకి డబ్బులు చాలా అవసరం. ఆహా, ఏంటో అవసరం? గురువు గారు అమ్మాయిని తగులుకున్నారు, బుక్ చేశాడు. అరే అరవింద్, అరవింద్ అమ్మాయిని ఒకసారి పరిచయం చేయవా? ఫైనాన్స్ ఇయర్ కానీ పరిచయాలు చేయాలా? రోజు అమ్మాయితో మాట్లాడటానికి నానా తంటాలు పడుతున్నావు, వాళ్ళందరినీ ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారా? రేపు వేళ్ళంటం పెట్టుకునే ఆ అమ్మాయితో మాట్లాడబోతున్నాను. అమ్మా అమ్మా, తను వస్తుంది. ఎవరు నువ్వు? నా పక్కన ఎందుకు కూర్చున్నా? మెల్లగా మాట్లాడండి, మీరు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు, మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంటా ప్రమాదం? ఐ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఒక్కసారి వెనక్కి చూడండి. ఎవరు వీళ్ళంతా, నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? చెప్తా, అలాగే ముందుకు చూడండి. ఎవరు ఇవిడ? వాళ్ళంతా చైన్లు దబ్బేసే గ్యాంగ్. మీరు బస్ దిగిన వెంటనే మీతో మాటలు కలిపి నైస్ గా మత్తు మందిచ్చి చైన్ మాయం చేస్తారు. మీకు ఎలా తెలుసు? ఇదో పెద్ద గ్యాంగు, ఈ ఏరియా గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు చెప్పేది నిజమా అబద్ధమా? ఒకవేళ వాళ్ళు నిజమైన దొంగలైతే ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, బస్ దిగేటప్పుడు నా చేయి పట్టుకొని దిగండి, తెలిసిన వాళ్ళతో వచ్చారనుకుని
వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. నేను నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతాను. నేను వస్తాను. చేయి పట్టుకుని దిగండి, అప్పుడే క్లోజ్నెస్ తెలుస్తుంది. బాయ్. ఈ చైన్ దొంగలు గుళ్ళో కూడా వచ్చేసారే, బస్సుల్లోనూ రైళ్లలోనే కాకుండా గుళ్ళో కూడా చైన్లు కొట్టేస్తారా? అయ్యో నా చైను. ఇంకెక్కడ చైను, వీళ్ళే కొట్టేసి ఉంటారు. ఏంట్రా అమ్మా, నా చైన్ కనిపించట్లేదమ్మా? ఎక్కడ పోయింది? మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడ పడిపోయింది? కాస్త వెతికి పెట్రా. వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా. ఓరి నీచుడా, కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా? నీకు పుట్టగతులుండోరా? వదిలా, ఇదిగో చైన్ దొరికింది. థ్యాంక్స్ అరవింద్. ఈ చైన్ పోయి ఉంటే పెద్ద గొడవ అయిపోయి ఉండేది. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. చైన్ వెతికి పెట్టడానికా? జోక్ లేకు, నీ డార్లింగ్ రమ్మన్నావు కదా. డార్లింగా? ఎంత నటించినా కనిపెట్టేశావు అనమాట. ఈసారైనా పరిచయం చేయరా. పరిచయమా? పరిచయమేగా. అవును చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అరవింద్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? సంగతి ఏంటి? గుడికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చేయని మంచి ప్లేస్ లో పడేసుకున్నారు. మంచి వాళ్ళని నాకు ఇచ్చేం దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమంది మంచిగా కనిపిస్తున్న మీదే ఉంటుందని తీసుకొచ్చా. ఈ మంచి చేయని మీ మంచి మెడదేనేమో చూడండి. రే రాస్కిల్, ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదామంటే నీకు సూటి తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో, అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడిగా ప్రసాదం లేదు, పూజారి వచ్చి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి, అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చైన్ ఇవ్వు. ఏ చైన్? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే వెలకొలం ఉందా? ఏంటి, మీ ఆయన పారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కడి వచ్చే వారు వస్తుంది చూసుకో. అక్కదా, ఎక్కడరా నా చైన్? అమ్మో, ఇక చాలా ఆపవే. నాతో మాట్లాడడానికి వాడు చేసే చీప్ ట్రిక్స్ చూస్తుంటే వీళ్ళు మండిపోతుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా? వస్తాడు, చైన్ కోసం ఖచ్చితంగా వాడి ఇక్కడికి వస్తాడు. అడుగు, వచ్చా చూసావా? గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంపించేసి. ఓకే. హాయ్ నీతు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? తిరుపతి ప్రసాదం ఇవ్వు, బయట ఇవ్వకూడదు. సరే లోపలికి రా. ఏయ్, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. తర్వాత మీ ఫ్రెండ్ నా దగ్గర చైన్ తీసుకుంది. గిఫ్టా? అబే, గిఫ్ట్ ఇవ్వడానికి అది నా చైన్ కాదు. పోనీ తందా? తనది కాదు, కానీ నాదే అని తీసుకుంది. చైన్ వాళ్ళు వచ్చి ఇస్తావా చేస్తావా నన్ను టార్చర్ పెడుతున్నారు. ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పాను తనని ఫాలో అవ్వద్దని. నా మాట విన్నావా? ప్లీజ్ బాబా, నా చైన్. సరే, చైన్ ఇస్తాను, బట్ వన్ కండిషన్. నువ్వు దాన్ని చూడకూడదు, దాన్ని వెంట పడకూడదు, తనతో మాట్లాడకూడదు, అంతేనా? అయితే నీకు చైన్ వద్దన్నమాట. ఇక మీద ధనలక్ష్మిని చూడను, తన వెంట పడను, తనతో మాట్లాడను. హాయ్ అరవింద్. ఏయ్, ఎవరి తెలుగులే, వెళ్ళు. దయచేసి నా చైన్ ఇచ్చేయండి, దండం పెడతాను. ఓకే, ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? దేనికి? ప్లీజ్ చెప్పు. దేనికి? ప్లీజ్ ప్లీజ్. ఏ చెప్పొచ్చుగా? రండి. ఏంటి? రండి మేడం. ఎందుకు పిలిచావో చెప్పు. ఏంటి నువ్వు రూల్స్ పెడుతున్నావు? ధనం వెంట పడకూడదా? ఏ నీ వెంట పడమంటా? ఒక్కటి ఇచ్చానంటే చూడు, ధనలక్ష్మి నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. తనంటే నాకు ప్రేమ, ప్యార్ కాదాలు, ఎవ్రీథింగ్. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. నీకు చేతనైన చేసుకోవే. పో. చలర చలర చల్ చల్ చలర చలర చల్ 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 చల్. నన్ను లవ్ చేస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా? సారీ, ఇటువంటివన్నీ నాకు నచ్చో. అది కాదు చూడు, ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ. అబే, అది కాదు నువ్వు అనుకుంటున్నట్టు. నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు.
రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నాయి. ఇంక నీతో మాట్లాడనవసరం. ఇక్కడి నుంచి వెళ్ళు. వసే, నీకేమైనా మర్చిపోయిందా? వాడికి నిజమెందుకు చెప్పావు? భయపడికే. నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు. నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా. యూ డోంట్ వర్రీ. ఏంటన్నా ఇది? నేను చెప్పిందండి, నువ్వు చేస్తుందండి. అడుతిప్పండి, ఎడుతిప్తావు. ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న. దీన్ని చేయలేడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది. ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదనా. లేదన్నా, నాకు అసలు నమ్మకమే లేదు. నేను అసలే మూడ్ అవుట్లో ఉన్నాను. ఎక్కువ ఆగేవా? అన్నా. ఏంట్రా? ఎవరో వచ్చారు చూడన్నా. ఏం కావాలి అడగరా. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను. చీఫ్ మెకానికే కావాలంట? ఏంటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? సడన్ గా బండి ఆగిపోయింది. ఏంట్రా చిల్లర ఏమైనా పారేసుకున్నావా? తెగ వెతికేస్తున్నావు? ఏలేదు నానా, ఇంజన్ చెక్ చేస్తున్నా. ఇంజన్ చెక్ చేస్తున్నావా? పెట్టరా, దున్నపోతా, పెదవన్నాను పెట్టరా. వారం రోజుల నుంచి ఆ లోనకి చైన్ వేయడం రాలేదు నీకు? ఇంజన్ చెక్ చేస్తున్నావు నువ్వు? రెడీ రాస్కన్. నానా మెల్లగా మాట్లాడు. నానా మెల్లగా మాట్లాడరా. ఏంటి ఎదురు నుంచి మాట్లాడుతున్నావు? ఏంటి ఏంటా లుక్కు? అవతల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వీళ్ళు అటెండ్ అవ్వడం తెలియదు నీకు? వెళ్ళరా, అమీర్పేట్ లో ఆచార్య దగ్గర ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చే పోరా. నీకే చెప్పేది పో. అంకుల్, నేను కూడా అమీర్పేట్ వెళ్ళాలి, చాలా అర్జెంట్. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి. రే, నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా, ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి. అది మనవాణి కాదు, కస్టమర్లది. ఎవరిని పడితే ఎక్కించకూడదు. అది నువ్వు చెప్తున్నావా? రే, నోరు నూసుకుని చెప్పించేయి. నువ్వు వెళ్ళమ్మా. చూడు అరవింద్, నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా? నా ఫ్రెండ్ చెప్పింది. దానికి నన్ను అనుకుంటే ఎలా? నేను చేసిన ఒకే ఒక తప్పు, అది చెప్పిన అబద్ధాన్ని దాచడం. ఒకసారి ఆలోచించు, మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ అరవింద్, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఇంతటితో వదిలే. వి ఆర్ ఫ్రెండ్స్, ఓకే? చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బై. ఓకే, గుడ్ బై. ఈ ప్లీజ్లు గీజ్లు మన దగ్గర జాంతానాయి. కార్ స్టార్ట్ చేస్తాను, కానీ నన్ను లవ్ చేస్తానంటేనే. పండుకవే, నీ గురించి అక్కడ అందరూ టెన్షన్ పడుకుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? ఎక్కవే పండి.
వాళ్ళంతా. నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఇష్టం లేని పెళ్ళి. బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు. ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడున్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అరవింద్ నన్ను మర్చిపో. బాలాజీ ఎక్కడ? బాలాజీ ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ? చూడండి, మీ అబ్బాయి మా అమ్మాయి ధనలక్ష్మిని కిడ్నాప్ చేశాడు. మర్యాదగా వదిలేయమని చెప్పండి, లేకపోతే కథ చాలా దూరం వెళ్తుంది. మేడం, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బాలాజీ అంటారు, కిడ్నాప్ అంటారు. మేము అలాంటి వాళ్ళని కాదండి, ప్రమాణం చేసి చెప్తున్నా. ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా? 12 సంవత్సరాల క్రితం మీరు నెల్లూరులో ఉన్నారా లేదా? నేను నెల్లూరులో ఉండటం ఏంటండి, గత 30 సంవత్సరాలు మేము హైదరాబాద్ లోనే ఉంటున్నాం. లేదక్క, మమ్మల్ని కొట్టింది వీడి కొడుకే, వాడితోనే అమ్మాయి తిరుగుతోంది. చూడండి, మీరు అనుకున్నట్టు ధనలక్ష్మిని మేము కిడ్నాప్ చేయలేదు. ఆ అమ్మాయి 4th బ్లాక్ హౌస్ నెంబర్ 17లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది. ఏంటి షాక్ అయ్యావా? ఎంత ధైర్యమే నీకు! నా కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా? బయలుదేరు, నేను రాను. తనకి రావడం ఇష్టం లేదని చెప్తుందిగా, దయచేసి తన వదిలేయండి. ఏంటి గొడవ? ఆ అమ్మాయిని బలవంతంగా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇంతకీ మీరు ఎవరు? సార్, సార్, ఈ అమ్మాయి నా కూతురు. ఎవరితోనో లేచిపోతుంటే తప్పని చెప్పి ఇంటికి తీసుకువెళ్తున్నా. అబద్ధం సార్, నేను మేజర్ని. నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తోంది. తనకి పెళ్లి ఇష్టం లేదంటే మానేసుకుంటాం, కానీ తను ఇలా ఇల్లు వదిలేస్తే ఊరంతా నన్ను నానా రకాలుగా అనుకుంటున్నారు. నేను ఎంక్వైరీ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. కాదు కూడదని ఇంకొకసారి బలవంతం చేశారో మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అక్క, నేను చెప్పింది వీడే. ఓకే సార్, ఇట్స్ ఆల్ రైట్. ఆగక్కడ, ఇక నుంచి నువ్వు ఇంటికి రావడానికి వీలేదు. నానా, మీరు అనుకున్నట్టు నేనే తప్పు చేయలేదు. ప్రాబ్లంలో నా అమ్మాయికి హెల్ప్ చేశానంతే. ఆ హెల్ప్ ఏదో మాకు కూడా చేయరా. నువ్వు ఇంటికి రావడం మానేస్తే మేము కాస్త గౌరవంగా బతుకుతాం. ఏమనుకుంటున్నావు ఇంటి గురించి? పరువు గల ఆడవాళ్ళు ఉన్న ఇల్లు ఇది. నానా, దయచేసి నా మాట వినండి. ఇక నుంచి మన ఇంటికి ఎవరూ రారు, వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నువ్వు ఇక్కడ ఉంటే మంచిది కదరా, వెంట కలకత్తా వెళ్ళిపోయి మళ్ళీ బాబు దగ్గర ఉండి ఏదైనా జాబ్ ట్రై చేసుకో. నాన్న, ఇంత సడన్ గానా? లైఫ్ లో కొన్ని మంచి పనులు సడన్ గానే జరుగుతాయి. అది కాదు నాన్న. చెప్పింది చెయ్యి. రే అరవింద్, పద బోన్ చేద్దాం. అయ్యో, ఏ ధనలక్ష్మి వేరే వాడిని ప్రేమిస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అదిన నీకు అనిపించా? ప్రేమ అంట ప్రేమ. ఏంట్రా ప్రేమ అంటే? తన 4వ తరగతి చదివే రోజుల్లో ప్రేమ అనే మాటకు అర్థం కూడా తెలీదు. చిన్నప్పుడే తల్లికి దూరం అయింది, అస్తాన నుంచే తల్లి ప్రేమకు నోచుకోలేదు. ఆ పిన్నికి భయపడి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవ్వరు కూడా చేరదీసి ఉండరు. అదే సమయంలో ఆ బాలాజీతో స్నేహం ఏర్పడి ఉంటుంది. అతను ఏదో ఆప్యాయత చూపించుంటాడు, ఆప్యాయతనే ప్రేమ అనుకుని అమ్మాయి అపోపడింది. అంటే అది ప్రేమ కాదంటావా? ఖచ్చితంగా కాదు. మామయ్య చెప్పినట్టు నువ్వే ఊరెళ్లాల్సిన అవసరం లేదు. మళ్ళీ కంటిన్యూ చేయి. ధనలక్ష్మి నీదే. అరవింద్, అరవింద్, సారీ, నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నావు. అది వదిలే, నువ్వు ఈ ఆరెంజ్ కలర్ చుడిదార్ లో సూపర్ గా ఉన్నావు. ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా? ఓరి దేవుడా, నాకు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అమ్మా. నువ్వే కాదు, ఈ కలర్ చుడిదార్ ఎవరేసుకున్నా నాకు ఇష్టమే. చూడు, నేను తాగే డ్రింక్ కూడా ఆరెంజే. సుబ్బు, 2 పిజ్జా ఒక కోక్ తీసురా. ఎవరికి? నీకే. ఎందుకు నవ్వుతున్నావు? లేదు, చెప్పు. పర్లేదు. ఇప్పుడు నీ ప్లేస్ లో బాలాజీ ఉంటే
ముందు నాకేం కావాలో అడిగి అప్పుడు ఆర్డర్ ఇచ్చేవాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు కదా. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. బాలాజీ గురించి ఇంకేమైనా చెప్పండి. బాలాజీ గురించా? నా బాలాజీ చాలా చిలాకీగా ఉండేవాడు. హిస్ ఎ వెరీ నైస్ బాయ్, సచ్ ఎ స్వీట్ గాయ్. నేనంటే ప్రాణం ఇచ్చేవాడు. అంత చిన్న వయసులోనే ఎంత స్టైల్ గా ఉండేవాడు. గాట్ ఇట్, బాలాజీ దొరికాడు. ఆ ఎనర్జీ, ఆ స్టైల్, ఇంకెవరు, మన స్టైల్ స్టార్ అల్లు అర్జునే. ఏంటి ఎగతాళిగా ఉందా? సారీ అండి, అల్లు అర్జున్ సినిమా స్టార్ కదా. ధనా, 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 ప్లీజ్ ధనా. ధనా ఆగు రా మామా. నువ్వు చెప్పినట్టే ఎస్ఎస్సీ బోర్డుకి వెళ్ళొచ్చాం. 2002లో ఎస్ఎస్సీ బ్యాచ్ లో ఎంత మంది బాలాజీలు ఎగ్జామ్ రాశారో వాళ్ళు ఇప్పుడు ఏ కాలేజ్ లో చదువుతున్నారు, మనకి ఆ డీటెయిల్స్ అన్ని 5 డేస్ లో చెప్తానన్నారు. ఆ విషయం అమ్మాయికి చెప్పండి. ఏంటా చూపు, మేమేదో ఖాళీగా ఉండి పని చేయట్లేదు. బాలాజీ నిన్ను కలపాలని ట్రై చేస్తున్నాం. ఐమ్ సారీ అరవింద్. బాలాజీ గురించి నువ్వేం వరీ అవ్వకు, త్వరలోనే అతను ఎక్కడున్నా సరే నేను కనుక్కుంటాను. థ్యాంక్ యూ అరవింద్, నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు. నీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్ బాయ్. మామా, బాలాజీని వెతుకుతున్నావు అబద్ధం చెప్పాం. రే బాలాజీ ఎక్కడని అడిగితే ఏముంది, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చందమామ కథలు చెప్పి ఆ గ్యాప్ లో అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను. ఆ తర్వాత ఒక మంచిలో చూసి సన్నాసుల్లో కలిసిపోయాడని నమ్మించి నా లవ్ సక్సెస్ చేసుకుంటాను. బాలాజీ అంటే బాలాజీ జూజు. నీ మనసులో ఇంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయా? నేను మరొకరిని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఇలా ఆలోచించడానికి నీకు సిగ్గుగా లేదు? ఓకే, ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు ఆలోచనలు నా మనసులోకి రానినమ్మా. డైరెక్ట్ గానే నీ మనసులో స్థానం సంపాదిస్తా. నేను బ్రతికుండగా అది జరగదు. ఏ పిచ్చిదాలా మాట్లాడుకు, చిన్నప్పుడెప్పుడో దాగుడు మొత్తలు కోతుకు మొత్తలు ఆడుకున్నంత మాత్రం అది ప్రేమ అవుతుందా? ఒక క్షణం ఆలోచించు, నువ్వు ఇలా అనుకోవడం ఎంత పొరపాటు నీకు తెలుస్తుంది. నాది పొరపాటు కావచ్చు, నాకు బాలాజీ దొరకపోవచ్చు, కానీ నీలాంటి డబుల్ గేమ్ ఆడే ఫ్రాడ్ ని మాత్రం నా ప్రాణం పోయిన ప్రేమించను. ఏం నోటి వచ్చిన మాట్లాడుతున్నావు, నీకే కాదు నాకు కూడా రోషం ఉంది. నీలాంటి మెంటల్ లాన్ చేసుకోవడానికి నేను తెగరాదని కాదు. ఉండరా, ఓ బాలాజీ బాలాజీ అంటే ఊరేగు. చివరికి నీకే గది పడుతుందో నీకే తెలుస్తుంది. నీతో మాట్లాడటం నాదే తప్పు, మరి ఇంకా నిలబడ్డా ఏంటి? ఓ తలతిక్కగా మాట్లాడకు, నీకు ఒక్కడికే ప్రేమ గురించి తెలిసినట్టు నువ్వు ఒక్కడికే గొప్ప ప్రేమికుడు అన్నట్టు మాట్లాడతావేంటి? సాంప్రదాయ ప్రకారంగా నీకు సంబంధం వెతికితే 7th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కూడా దొరకదు. అందుకని ఆ తింగరదాన్ దగ్గరికి వెళ్ళి నన్ను ప్రేమించు అని బతిమాలకోమంటావా? ఎప్పుడు చూసినా అరవింద్ యు నో బాలాజీ నైస్ గై, సచ్ స్వీట్ గై, సచ్ గ్రేట్ గై. మంటకి పోతుంది అక్కడ. అయ్యి బాబో, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు మేడం గారి కాళ్ళు భూమి మీద నిలబడవు. ఈ క్షణం నుంచి ప్రేమ లేదు, ఆ ధన లేదు, ముఖ్యంగా తక్కువ బాలాజీ గల్లాడు. అమ్మా, నేను కలకత్తా వెళ్తున్నానమ్మా, టాప్ ఇండస్ట్రీస్ అంబానీలా తిరిగి రావాలి, ఆశీర్వదించమ్మా. శీకరమేవ ధనలక్ష్మి ప్రాప్తి రస్తు. రే రే, నా మాట వినరా, ధనలక్ష్మి చాలా అందంగా ఉంటుందిరా. అమ్మా, నీకు కావాలంటే కలకత్తా నుంచి కత్తిలంటే అమ్మాయిని ప్రేమించుకొస్తాను. అరపోరా, కత్తిలు సుత్తిలు ఇంట్లో చాలా ఉన్నాయి, నాకు ధనలక్ష్మి కావాలి. ధనలక్ష్మి, ధనలక్ష్మి, ధనలక్ష్మి నాన్న. ఏంట్రా వీళ్ళు నన్ను? ఏమిటా గోళ? ఏదో తగలేడు పదవే. ఎట్టోట ఏడు. అమ్మా ధనలక్ష్మి. సుబ్బయ్య తాత, నువ్వా? ఎప్పుడొచ్చా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావమ్మా? అవును, మీ పిన్ని ఇక్కడికి వచ్చి నానా గొడవ చేసి వెళ్ళిందంట. నీదు నాకు అన్ని తెలుసు, తాతని లోపలికి వచ్చి కూర్చోమన్నా కూడా కూర్చోవచ్చు. దాందే ఉందిలే అమ్మా, నీకు ముఖ్య విషయం చెప్పాలి, అందుకే ఇంటి దగ్గర ఎవరికి తెలియకుండా వచ్చాను. పోయిన వారం నీకు ఉత్తరం వచ్చిందమ్మా, ఆ మాయధరిది చూస్తే చదివేస్తుందని ఇది వచ్చినట్టు ఎవరికి చెప్పలేదు. ఎప్పుడు రాంది నీకు ఉత్తరం వచ్చిందంటే ఇదేదో ముఖ్యమైనది అయి ఉంటుందని నీకు ఇవ్వడానికి స్వయంగా అట్టుకొచ్చాను. హాయ్ ధనా, నేను బాలాజీని. ప్రతిరోజు నువ్వు గుర్తొస్తావు, ఈ మధ్య అయితే మరీను, అందుకే ఈ లెటర్ రాస్తున్నా. నా చదువు పూర్తయింది, బిజినెస్లో మెల్లమెల్లగా ఎదిగి ఇప్పుడు డబ్బు బాగా సంపాదిస్తున్నాను. మన చిన్నతనం గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్ళొస్తాయి. ఇప్పుడు నిన్ను తలుచుకుంటుంటే నా మనసు సీతాకొక చిలకలా విహరిస్తుంది. దీన్నే ప్రేమ అంటారనుకుంటా. నీకు అలాంటి ఫీలింగ్స్ ఏముంటే నన్ను ఒక్కసారి కలుస్తావు కదా బాలాజీయా? నేను చెప్పానా ఎప్పటికైనా నేను బాలాజీని కలుసుకుంటానని? థ్యాంక్స్ తాతయ్య. దేవుణ్ణి నిన్ను చల్లగా చూశాడమ్మా, నువ్వు కోరుకున్నాడు దగ్గరికి నేను పంపిస్తున్నాడు, వెళ్ళొస్తానమ్మా.
అప్పుడే వెళ్ళిపోతావా? నేను మా ఊరెళ్తున్నట్టు మీ పిండికి అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. ఆ రాక్షసికి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదు. వస్తానే, మా ధనలక్ష్మి జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే తాతయ్య. ఇది ఎక్కడ కూడా దాపురిచ్చింది బాబాయ్, దీని పక్కన వచ్చిన మనకు మెంటలు వచ్చేద్దా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? నా బర్త్ నెంబర్ 34, ఫేసింగ్ ప్రాబ్లం. వాస్ ప్రకారం అక్కడ కూర్చోకూడదు. కూర్చుంటే ఏమవుద్ది? నాకేమవుదు, ట్రైన్ గా అవుద్ది. ఇది ఇటువంటి సార్, అర్జెంట్గా టాయిలెట్ కి వెళ్ళాలి, బ్యాగ్ చూసుకుంటారా? వద్దులే, సీటు మాత్రం చూసుకోండి. సార్, అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, నాకు వేరే బెర్త్ ఇస్తారా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. ఈ రోజున టైం బాగున్నట్లేదు. ఇదేంట్రా బాబు, ఆకాశంలో చందమామలు ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది. వీడేంటి, కోతుకున్న తోకలాగా ఎక్కడికి వెళ్ళినామని చూస్తున్నారు. అంకుల్, మీరే చెప్పండి, ఇక్కడ ఫస్ట్ కూర్చుంది ఎవరు? మీరెవరు? ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఆర్డర్ ఇచ్చాను. ఇందులో లేదమ్మా. ఇచ్చిన సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. నాకు ఒక్క సహాయం చేస్తావా? ఏంటి సార్? నాకు ఓపిక లేదు, నా కార్లో గన్నుంది, తెచ్చి పెడతావా? ఎందుకు సార్? నిన్ను కాల్చుకుంటాను. నువ్వేం చేస్తావు? వెనక రాక తప్పదనేగా, నీకు పొగరు. ఫాలో మీ అమ్మా. అయ్యా మాతాజీ, మాతాజీ. కోణ, నేను ఇక్కడ పడుకుంటాను, అతను బయట పడుకోమని చెప్పండి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. కోణ కావచ్చు, దిమాక్ పిచ్చి. బాబు మిత్రుకల్ జామా తు బహారేసో జియో పిలట బిత్రసోయిపో బహారేసి తెసో ఎటకాసిలి బహారేస నోహళ పుల్ల దయకరమ్మా హెల ముత్త కదుకోచు జా జా అమ్మమ్మ అమ్మమ్మ ప్లీజ్ అమ్మ జా అమ్మమ్మ ప్లీజ్ బాబు అసలే చల్ల ఎక్కువగా ఉంది, జాగ్రత్త. ఇది నీ పని చెప్తా. ఇంటి పక్కన నిలబడ్డారు. ఏం సార్? ఇక్కడ ఉన్న ఒక ఆవిడ 2 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది, దెయ్యమై ఇంట్లోనే ఉంటుంది అంటున్నారు. ఏంటండి, ఏంటి మీరు అనేది? అవును బాబు, ఇంతకు ముందు ఎవరో జంట వచ్చి ఇలాగే పడుకుని రక్తం వాంతి చేసుకుని చచ్చిపోయారు. లోపల పడుకున్న వాళ్ళకే కదా ప్రాబ్లం, మనకేంటి సార్? ఏం చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం.
అరవింద్, ఇప్పటిదాకా నువ్వెవరితో మాట్లాడావు? ఎవడో తలకమాసినేదవా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఆ ముసలిది నిజంగా దయ్యమేనా? ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తావా? దయ్యాలు భూతాల గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళి పడుకో, పొద్దునే లేవాలి. బాగా చలిగా ఉంది, లోపలికి వచ్చి పడుకోవచ్చుగా. పాపా అరవింద్, నువ్వు లోపలికి రావా, నాకు భయం వేస్తోంది. ప్లీజ్ ప్లీజ్. ఓకే. సరే. ఏంటి ముసలావిడ? లేదు, దయ్యం అయిపోయింది అరవింద్. పడుకో. దయ్యం భూతాన్ని మోసం చేస్తావా? హలో, ఇది ధనలక్ష్మి. యా ధనలక్ష్మి. యా, నేను బాలాజీని. బాలాజీని? బాలాజీ? యా. హాయ్. వాట్ ఎ సర్ప్రైజ్. ఎన్నేళ్ళైంది నీ గొంతు విని? అవునా, నాకు అలాగే ఉంది. అవును, నెంబర్ ఎవరు ఇచ్చారు? నీ ఫ్రెండ్ నీతో. నీతోనా? ఏ, ట్రైన్ మిస్ అయ్యాను. ఏం పర్లేదు, బయలుదేరుతాను. అయినా నీ ఫోన్ కాల్తో ఈ జర్నీలో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. కానీ నువ్వు ఫోన్ చేసి మనం కలుసుకునేప్పుడు ఉండే థ్రిల్ని తగ్గించేసావు. వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్. బాలాజీనా? నేను చెప్పలా, నాలాగే నా బాలాజీ కూడా వెయిట్ చేస్తుంటాడని. చూసావా, నా నమ్మకమే నిజమైంది. నేను కలుసుకోబోతున్నా అరవింద్. నేను అర్జెంట్గా కలకత్తా వెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేయవా? టైంకి హెల్ప్ చేసావు, థ్యాంక్స్ అరవింద్. బాయ్. వన్ టికెట్ టు కోల్కతా. Let's go.
సార్, అమ్మాయికి ఏం తెలియదు సార్, వీడి ఆ బ్యాగ్ పెట్టింది, అమ్మాయి నాతో వచ్చింది సార్, చెప్పరా. రామ్ సింగ్ కా కేస్ మే తో ముస్లిం యహీ హై, సాలా ఇస్కో తో 6 మహీనా సే ఢూండ్ రహా హై, క్యూ బే, కహాన్ చుప్ గయా, లే జాఓ సాలే కో, లే జాఓ. అండ్ యూ? మే హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, ఇదిగో ఐడి కార్డ్. టేక్ ఇట్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, యు కెన్ గో. కమ్ ఆన్, మారో సాలే కో, జబ్ తక్ సచ్ బోతా, మారో. నువ్వు అర్జెంట్ బయలుదేరు. మరి నువ్వు మళ్ళీ పోలీసులు వచ్చారంటే ఇంటరాగేషన్ నిన్ను ఎక్కడే ఉంచేస్తారు, నాకు వేరే పని ఉంది, నువ్వు వెళ్ళు, వెళ్ళు తనా, ప్లీజ్ తనా, బయలుదేరుతానా, ప్లీజ్. చాలా థ్యాంక్స్ అరవింద్, బాయ్. కంగారే లేదమ్మా, బ్లడ్ కొంచెం పోయింది, రెస్ట్ అవసరం, టెన్షన్ పడకుండా చూసుకోండి. ఆ ఫార్మాలిటీస్ అని పూర్తి చేశారా? తనా, సారీ డిస్టర్బ్ చేశాను. అవును, తెగ డిస్టర్బ్ చేసి నన్ను విసిగిస్తున్నా. నువ్వు అలా స్పృహ తప్పి పడిపోవటం, నేను చూసి ఉండకపోతే నీకేమైనా అయ్యుంటే. నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. ఓకే, మీ ఇంటి నెంబర్ ఇవ్వు, మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. వదదు. ఏ, మా అమ్మ టీవీ సీరియల్ చూస్తేనే 2 రోజులు ఆనందం అనకుండా ఏడుస్తుంది, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా, నేనే మేనేజ్ చేసుకుంటాలే. ఏంటి అంత ఫీల్ అవుతున్నావు, నా ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ ఏమని చెప్పాడా? అయ్యో అదేం లేదు. చెప్పుదానా, ఇంకా నేను 8 గంటలు బతుకుతాను, ఫారెన్ నుంచి పెద్ద డాక్టర్లు వచ్చినా నేను బతకనని తేల్చేశారా? చావు గురించి నాకు భయం లేదు, కానీ పోయే ముందు నాదో కోరిక. ఏంటి? ఈ డ్రెస్ లో ఓ ఫోటో దిగాలని. అరవింద్, నీకు బుద్ధి ఉందా? ఈ టైంలో కూడా జోక్లా మెంటల్. సరోజా వద్దు, సరోజా వద్దు, సరోజా వద్దు, సరోజా సరోజా కంట్రోల్ చేసుకోవద్దమ్మా, సరోజా వద్దు, సరోజా నవ్వు నవ్వు నవ్వు. ఏంటి మామ నువ్వు చెప్పేది, అరవింద్ కలకత్తా బయలుదేరి వచ్చాడా, మరి ఇంకా రాలేదేటి? సర్లే, నువ్వేం కంగారు పడుకో, ఆడే చిన్నపిల్లడేటి, ఆడే వస్తాడే. సురే, అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేయండి. మీరు నన్ను నన్నే గుర్తుపట్టలేదా? సాఫ్ట్వేర్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నా, అయితే మర్చిపోతావా? మంత్లీ 100 crores టర్న్ ఓవర్ చేస్తున్నా, అయితే గుర్తుపట్టవా? గుర్తుపట్టలేదా? కలకత్తాలో హోరా పిచ్చుకోవడానికి వచ్చా, అది నా తప్ప, అందుకని చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నాను పట్టుకుని సార్ అంటావా? చిన్నప్పుడు ఫ్రెండ్ అంటున్నాడు, కోట్ల మీద వ్యాపారం అంటున్నాడు, గుర్తుపట్టకపోతే సంపిసేలా ఉన్నాడు. ఒరే నువ్వా, ఎలా ఉన్నారా? నా సంగతి వదిలేరా, నువ్వేంట్రా ఇక్కడ ఇలా? ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఐసే నీలు 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 నీలాంబరి, మై సీక్రెట్. హౌ మచ్? 50 crore rupees. జూజూబీ, ఆన్లైన్ లో ఇమీడియట్ గా పంపిస్తా. ఓకే బాయ్ నీళ్ళు.
ఎరా మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ల్యాప్టాప్ లేనప్పుడు ఛార్జర్ ఏం చేసుకుంటామా అని కొనలేదురా. ఓ షిట్ ఈ రోజు నుంచి నేను నీ లైఫ్ నే మార్చేస్తాను. నా నెంబర్ చెప్తాను రాసుకో, 999999999. ఇది ఫోనా? హై ఫోన్ నా. సారీ, ఈ రోజు నుంచి ఇది యువర్ ఫోన్. ఓకే, ఏ కార్ వాడుతున్నావు? బిజినెస్ కదన్నా, టీసీఎం లారీ వాడుతున్నానన్న. అంటే ఫ్యామిలీతో బయటికి పోవాలంటే టీసీఎం లో పోతావా? నో 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 నో, నా బెంజ్ కార్ తీసుకో. నో ఎమోషన్. ఓకే, భార్య పిల్లలు ఎలా ఉన్నారు? నాకు ఇంకా పెళ్లి కాలేదన్నా. ఇంకా పెళ్లి కాలేదా? యా, పిల్లని కూడా ఇస్తావన్నా. అనిలు, టెల్ మీ, క్యాన్సిల్ 50 crore రూపీస్ బిజినెస్ క్యాన్సిల్. నో, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు క్యాన్సిల్. అన్నా ఏంటన్నా టెన్షన్? ఏం లేదురా, 100,000 రూపాయలు తగ్గిందని టార్చర్ పెడుతున్నారు. 100,000 రూపాయలు తగ్గిందని 50 crores బిజినెస్ క్యాన్సిల్ చేస్తావా? అదో తెలియదు, ఇప్పుడు ఎన్ని సింగిల్స్ అయినాయి. నేను క్యాన్సిల్ ద ప్రాజెక్ట్. వాట్? నీలు, నేను వీడి ఫ్రెండ్ అని మారుతున్నాను. ఆ 1 lakh నేను ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. ఆ 50 crores బిజినెస్ ఓకే చేసే బాయ్. నీలు, ఆఫ్టర్ ఆల్ 1 lakh కదరా, నేను ఇస్తాను రా. ఇదిగోరా, తీసుకో. రే, ఈ డబ్బులు నువ్వు తీసుకోపోతే నా మీద సెక్యూరిటీ ప్రాబ్లం. కాల్ టాక్సీ. రే, బెంజ్ కార్ ఉండగా టాక్సీ ఎందుకు రా? ఈ సెకండ్ వరకు అది నాదిరా, ఇప్పటి నుంచి నీదిరా. దేవుడు ఉన్నాడా? మళ్ళీ బాబు ఉన్నాడా? ఎస్, నేనే. అరే, ప్రాపర్టీస్ అన్ని సరిగ్గా ఉన్నాయో చెక్ చేయండి. మీరే రండి. మీ ఇంట్లో జరిగే వివాహాది శుభకార్యాలు కార్లు కావాలా? అయితే సంప్రదించండి బాబురావు ప్రాపర్టీస్. బెంజ్ BMW మొదలుకొని మారుతి, బైక్, సైకిల్, ఆటో రిక్షా అన్ని అద్దెకు లభించు. మరి ల్యాప్టాప్ పరిస్థితి ఏంటి? సింగిల్ ఎపిసోడ్, టీవీ సీరియల్, సినిమా షూటింగ్ లకి ఖరీదైన ల్యాప్టాప్లు, బట్టలు, కుర్చీలు, టెలిఫోన్లు కావాలా? అయితే సంప్రదించండి బాబురావు ప్రాపర్టీస్. బాబురావు ప్రాపర్టీస్. బాబురావు ప్రాపర్టీస్. వెర్ ఇస్ మై ఐఫోన్? ఐఫోనా? అసలు ఏ ఫోన్ లేదు నా దగ్గర. ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు కుదిరితే చెప్పుకుంటాను. ఏమైంది బా, పెయిన్గా ఉందా? లేదులే, కూర్చో. నువ్వు బయలుదేరదనా? అదేంటి? బాలాజీని చూడాలని ఎంతో ఆశతో బయలుదేరావు, కానీ ఈ గొడవలో పడి నేను ఆ విషయమే ఆలోచించలేదు. నువ్వు బయలుదేరు, నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి నన్ను దగ్గర చూసుకుంటారు. సాయంత్రం 7 గంటలకు ఇక్కడి నుంచి ట్రైన్ ఉంది. తెల్లారేసరికి నువ్వు కలకత్తా వెళ్ళిపోవచ్చు, నేను టికెట్ తెప్పిస్తాను. నా గురించి నువ్వేం ఆలోచించుకో. మేడం, ఇదిగోండి మీరు చెప్పిన టికెట్. సరిగ్గా 7 గంటల ట్రైన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే వెళ్ళిపోవాలన్నారని తత్కాలం తీసుకున్నాను. సారీ అరవింద్, నీతో చెప్పాలనుకునే లోపే. హలో బాలాజీ, ప్లీజ్ మానికల్ అక్కడ ఉంటాను, చెప్పాను కదా నీకు. సారీ అరవింద్, నన్ను తప్పుగా అనుకోకు ప్లీజ్. 50. ఉండు, కనుక్కొని వస్తాను. కౌన్ చాయే? బాలాజీ సాబ్కో మిల్నా హే. యా యా యా, ఓకే, ష్యూర్. నేను నీ బాలాజీని, గుర్తుపట్టలేదా? ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నా తెలుసా? ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఎస్ ఎస్, ఐ గాట్ యు. ఏ దనా,
లక్ష్మి నిన్నే అరవింద్ 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 తాతయ్య నన్ను క్షమించమ్మా. నేను నిన్ను కలిసి ఆ ఉత్తరం ఇచ్చిన విషయం మీ పిన్నికి తెలిసిపోయింది. నీ కోసం కలకత్తా అంతా వెతికించి చివరికి ఇక్కడ ఉన్నామని తెలుసుకుంది. అదిగో చుట్టాలందరినీ తన వెంట పెట్టుకొచ్చింది. ఏమిటమ్మా ధన, మందే పరువు గల కుటుంబం, ఇలా చేయటం పద్ధతిగా పెడదాం పదమ్మా. ఎక్స్క్యూజ్ మీ, మీరంతా ఎవరు? మేమంతా ధనలక్ష్మి బంధువులం. ఓ నమస్కారం. నువ్వేనా బాలాజీ? నీ పిచ్చిలో పడేనా ఇది? అక్కడ అంత మంచి సంబంధం వదులుకొని పారిపోయి వచ్చింది. చూడు బాబు, మా ఇంటి అమ్మాయి మీ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అడ్రస్ లేని అనామకుడివి, నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాననుకుంటున్నావా? అది ఒకప్పటి మాట, ఇప్పుడు నా కొడుకు ఆస్తి విలువ ఎంతో తెలుసా? 150 కోట్లు. మీ ఆస్తిలో చిల్లి గవ కూడా నాకు అక్కర్లేదు. ధనాన్ని గుండెలో పెట్టుకుని మహారాణిలో చూసుకుంటాను. ఇంకా ఏంటమ్మా మీకు అభ్యంతరం? అబ్బే, ఏదో ఆడపిల్ల ప్రేమ ప్రేమ అంటూ ఎక్కడ మోసపోతుందోనని కాస్త భయం చెప్పానంతే. నా బిడ్డకి ఇంత పెద్దింటి సంబంధం వస్తుందంటే చేయడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? దేవుడు నీ పక్కనే ఉన్నాడమ్మా, అందుకే ఇంత మంచి వ్యక్తి నీకు భర్తగా దొరికాడు. చూడండి, అయిన వాళ్ళు ఎవరూ లేకుండా తన పెళ్లి జరిగిపోతుందన్న బాధ తనకు ఉండకూడదు. మీరు ఇక్కడే ఉండి అక్షింతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. తన బాలాజీతో నీ పెళ్లి నిశ్చయమైంది కదా, ఇంకా ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదన్నయ్య, నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడం ధన నమ్మలేకపోతోంది. చూడమ్మా ధన, ఇక ఈ పెళ్లి దేవుడు కూడా ఆపలేడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ బాలాజీ కోసమే కదా నువ్వు ఇంత దూరం పారిపోయి వచ్చావు. అరవింద్, ఇదే మన వర్క్ స్పాట్, దిగు. సామాన్లన్నీ తెచ్చండి, పెళ్లికి ఇంకా 3 రోజులే ఉంది, పనులన్నీ చకచకా జరిగిపోవాలి. చక్కపోరు, ఒక నిమిషం, నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంతే, బాబు ఫోన్ చేసి చెప్పు. సర్లే, సామాన్లన్నీ అన్లోడ్ అయ్యాక ఈ వేళలో వెళ్ళు గానీ. అలాగే. అరవింద్, ఎందుకు ఇలా చంపుతున్నావు? మీ ఇల్లని తెలియక వచ్చాను, నన్ను క్షమిస్తానా? ఎక్కడికి? అరవింద్, అరవింద్, హలో అరవింద్, వెయిట్ ఎ మినిట్. హే అరవింద్, ఐఎమ్ బాలాజీ. నా ఆర్ట్ని హైదరాబాద్ నుంచి కలకత్తా వరకు సేఫ్ గా తీసుకొచ్చి నన్ను కలకుండా వెళ్ళిపోతున్నావే? అది కాదండి. నాతో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావే. ఓకే, ఎనీహౌ టైంకి వచ్చా. నా ఫియాన్సీకి ట్రీట్ ఇస్తున్నా, నువ్వు కూడా రావాలి. సారీ అండి, మీ పెళ్లి అరేంజ్మెంట్స్ కోసం వచ్చాను, చాలా పనులు ఉన్నాయి. నో నో నో, నువ్వు వస్తున్నావు అంతే. ఓకే. ధనా, నీకేం కావాలి? ఫస్ట్ చాయిస్ నీదే. ఇప్పుడు మీ ప్లేస్ లో బాలాజీ ఉంటే ముందు నాకేం కావాలో అడిగి అప్పుడు ఆర్డర్ ఇచ్చేవాడు. సార్, అచ్చా మీరు ధనా చెప్పినట్టు చేస్తున్నారండి. ధనా చాలా లక్కీ సార్. ఇస్ ఇట్? థ్యాంక్ యూ. హలో, హాయ్, చెప్పరా. ఒక నిమిషం లైన్ లో ఉండు. సార్, సార్ బిల్ సార్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నేనే నీకు సారీ చెప్పాలి. ఇట్స్ ఓకే. బాలాజీ, ఏ నువ్వు చేసిన పని ఏంటి? బిల్ వచ్చే టైంకి నువ్వు ఇలా వచ్చేస్తే ఎలా? ఐఎమ్ సారీ, అర్జెంట్ కావాల్సింది. ఏంటంత అర్జున్? హే కూల్ యార్, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? ఇది చిన్న విషయం కాదు, చీప్ మెంటాలిటీ. డబ్బుందని పొగరు. అలాగే అనుకో. నిన్నో విషయం అడగనా? అడుగు. వదిలే. నువ్వేం అడుగుతావో నాకు బాగా తెలుసులే. అసలు అరవింద్ కి నాకు ఏంటి సంబంధం అని అంతేగా? అవును, నీకు వాడికి ఏంటి సంబంధం? నేను చూస్తూనే ఉన్నాను. నన్ను కలిసినప్పటి నుంచి నీ ముఖంలో సంతోషమే లేదు, కానీ అతను వచ్చాక మాత్రం నీ ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం. అంటే నువ్వు నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఎవరికి కావాలి నీ బోర్డు డబ్బు? ఎలా చెప్పాలా నేనే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను అరవింద్ ని ప్రేమిస్తున్నాను, 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 ప్రేమిస్తున్నాను. ఓకే.
నేను ఇస్తాను. ఏ అరవింద్, యువర్ మై గెస్ట్. లేదు సార్ నేను ఇస్తాను. మై ట్రీట్. ప్లీజ్ నేను ఇస్తాను సార్. నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? నేనేం తప్పు చేయట్లేదు. ఇప్పుడు బాలాజీ నా మనసులో లేడు, అరవిందే ఉన్నాడు. ఈ విషయం వెంటనే బాలాజీతో చెప్పేస్తాను. రై, ఇంత జరిగినా కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పలేదారా? చెప్పుకునేంత గొప్ప విషయం కాదులే. ఏంటరా, నేను ఏమన్నా యాప్లిస్కాయ అడిగానా, బత్తాకాయ అడిగానా, తొక్కలు ఆవకాయ తొక్కు అది కూడా ఇవ్వా, పెళ్లి ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేయడానికి ఇది మీ ఇంటి పెళ్లి కాదు. అయినా సరే, ఈ పెళ్లి ఆఫ్ చేసే కెపాసిటీ మనకుంది. నేను ఒక్క మాట మాట్లాడాను, ఈ పెళ్లి మొత్తం తొస్సు. ఏమిట్రా బాగుతున్నావు, నోరు మూసుకో. చూడమ్మయ్యుడు, ఆవకాయ తొక్క అడుగుతే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటారులో. నన్ను నేను నోరు తెరిచి ఒక్క మాట అంటే పెళ్లి తుస్తైపోతారు. పిచ్చి పిచ్చిగా బాగా అంటే పడరాదు. ఇప్పుడు అసలు నువ్వు చెప్పిందల్లా చేసినందుకు ఎంత గౌరవించాలి నన్ను. అందరిలో మరతాడు, చూస్తూ ఊరుకుంటావా నువ్వు? ఒక్క మాట మాట్లాడాను చూస్తైపోద్ది మొత్తం. ఏంట్రా ఊరుకున్న కొద్ది తెగ రెచ్చిపోతాయి. ఏంటి చెయ్యలేస్తుంది ఏంటి? హలో అందరూ వినండి, మీరనుకుంటున్నట్టు పెళ్లి కొడుకు నిజమైన బాలాజీ కాదు. అవును ఇది నిజం, డబ్బులిస్తే యాక్టింగ్ చేయడానికి వచ్చిన డూప్లికేట్ బాలాజీ గాడు. ఇది ఇచ్చిన డబ్బులకు ఆశపడి ధనాకి బాలాజీ ఉత్తరం రాశాడని నేనే తనకు అబద్ధం చెప్పాను. వీడు బాలాజీ కాదు, ఆడు వీడు బాబు కాదు, పెద్ద దొంగలు అందరూ. వీడిక్కడికి ఎలా వచ్చాడు? ధనా, ధనా తలుపు, ఏదైతే చేసుకోవద్దు. నువ్వు బాలాజీని ఎంతగా ప్రేమించావో తెలుసు. ప్రేమించిన వాడు తగ్గకపోతే చచ్చిపోవాలా? నువ్వు నాకు తగ్గలేదని నేను చచ్చిపోయానా? నా ప్రేమ సిన్సియర్ అని చెప్పడానికి నువ్వు కోరుకున్న బాలాజీని నీకు ఇవ్వడానికి ట్రై చేశాను. నువ్వు నీ ప్రేమ సిన్సియర్ అని చెప్పడానికి ఎలాగైనా బాలాజీని కలవాలి. ప్లీజ్ ధనా, ధనా ప్లీజ్. రాస్కెల్, ధనా బాలాజీని ఎంతగా ప్రేమించిందో నీకే తెలుసురా. బాలాజీ లేకుండా చచ్చిపోతుందిరా. ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చి చెయ్యి పడిందో తలకాయలు లేచిపోతాయి. అరే నువ్వు పిలవరా. ధనా, ధనా బాలాజీ నీకు తగ్గడని ఎందుకు అనుకుంటావు? ఈసారి బాలాజీని ఎలాగైనా తీసుకొస్తాను. నా ప్రాణం పోయినా మీ ఇద్దరిని కలుపుతాను. నన్ను నమ్ము ధనా, ప్లీజ్ ధనా తలుపు తీ. ధనా, ధనా, ధనా బయటికి రా. ధనా ప్లీజ్, ధనా తలుపు తీ. ధనా, ధనా బయటికి రా. ధనా, ధనా తలుపు తీ. ధనా, ధనా తలుపు తీ. ధనా బాలాజీ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. ప్లీజ్ ధనా అన్నాము, ఎక్కడున్నా తీసుకొస్తాను ప్లీజ్. దీని మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. ఇది ఎంత కుట్ర చేస్తుందని తెలుసుకోలేకపోయాం. చాలా థ్యాంక్స్ బాబు. నీతో రూమ్ నెంబర్ 305 ఈ నైట్ ఇక్కడే స్టే చేయండి. ధనా నేను డిస్టర్బ్ చేయొద్దు. సరే, రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతాను. అలాగే. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి నీ ఆస్తి కావాలి, నీకు బాలాజీ కావాలి. చిన్నప్పటి నుంచి బాలాజీ మీద నీకున్న ప్రేమని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు ఇలా నిన్ను మోసం చేశారు. ఒకవేళ వచ్చినంత నిజమైన బాలాజీ అయినా కూడా నేను అతన్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. నా మనసు నిండా అరవిందే ఉన్నాడు. బాలాజీ నేను ఎప్పుడో చిన్నప్పుడు కలిసి తిరిగిన సంఘటనలు తలుచుకొని అది ప్రేమ అనుకుని అపోహపడి ఫూల్న్ అయ్యాను. అసలైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. ఆ స్వచ్ఛమైన ప్రేమ అరవింద్లోనే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే ఈ విషయం అరవింద్కి చెప్పే. ఇన్నాళ్ళు బాలాజీ గురించి నేను మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలన్నీ సూక్తులుగా తీసుకుని అరవింద్ ఎలా మాట్లాడాడో విన్నావుగా? నీకేమైనా వెర్రా? అరవింద్ నేను అర్థం చేసుకోగలడే. లేదే, నన్ను చాలా చులకనగా చూస్తాడు. అనవసరంగా ఏదేదో ఆలోచించి మళ్ళీ మళ్ళీ తప్పు చేయకు. నీ ప్రేమ విషయం అరవింద్ తో చెప్పేవే. నన్ను ఫోర్స్ చేయకు. నేను అరవింద్ ని ప్రేమిస్తున్నానన్న విషయం బాలాజీని కలవక ముందు చెప్పుండాల్సింది. ఇప్పుడు చెప్తే వచ్చిన వాడు ఫ్రాడ్ కాబట్టి తనని ఇష్టపడుతున్నానని తప్పుగా అర్థం చేసుకుంటాడు. పొరపాటు నాదే. మొట్టమొదటి నుంచి అరవింద్ మనసు అర్థం చేసుకోకుండా ఏదేదో వాగాను. అసలు అరవింద్ గురించి ఆలోచించడానికి కూడా నాకు అర్హత లేదు. ఇక అరవింద్ దృష్టిలో ఎప్పటికీ నేను బాలాజీని వెతుకుతున్న ధనలక్ష్మిగానే మిగిలిపోతాను. నీతో నాకు సాయం చేస్తావా? ఏంటి? అరవింద్ ఇక్కడికి వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి. ఎందుకు? దయచేసి నన్ను వైజాగ్ లో మీ ఇంటికి తీసుకెళ్ళిపో. నేను ఎక్కడున్నానో అరవింద్ కి తెలియకూడదు. ప్లీజ్. నువ్వు చేస్తున్నది తప్పేమో అనిపిస్తుంది. చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతున్నావంటే నీకు అంత చులకనైపోయానా? నేను ఇష్టపడుతున్నానే కదా, నన్ను లెక్క చేయట్లేదు. దిగవే. ఏంటి అరవింద్, మర్యాద లేకుండా? ఏంటి నా కళ్ళకు చూడు, చెప్తున్నాయి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. లేదు. అవును. లేదు. అవును. లేదు. లేదు. అవును. కళ్ళలో నీకు ప్రేమ కనపడిందా? నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ నువ్వు దారికి రావనిపించింది, అందుకనే. సరోజా, సరోజా వద్దు, సరోజా, సరోజా వద్దమ్మా, సరోజా కూల్, సరోజా వద్దు, సరోజా వద్దమ్మా, సరోజా కూల్, సరోజా కూల్. ఏంటి సినిమా చూస్తున్నావా? నీ ట్రైన్ టైం అయితే ఎలా డ్రైవర్ చేయలేవు. ఎక్స్క్యూజ్ మీ, చూడడానికి మంచి జోడీలా ఉన్నారు. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? మేము 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. 2 రోజుల్లో మా పెళ్ళి. తన ఫ్రెండ్స్ అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంపింది. నాకు ఫ్రెండ్ ఉంది, అది గర్ల్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. తనను ఇన్వైట్ చేయమని అడ్రస్ కూడా ఇచ్చాను, మర్చిపోయానని ఇప్పుడు చెప్తోంది. దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు? సీరియస్ కాక మరేంటి, మా ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు? చిన్నప్పుడు తన కోసం నేను పాముని పట్టుకున్నాను తెలుసా? చివరిసారిగా 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు తనకు లెటర్ రాశాను. ఆ తర్వాత టచ్లో లేదు. సార్ మీ పేరేంటి సార్? బాలాజీ. బాబాయ్.